30 నిమిషాలలో నొప్పి లేకుండా వేరికో స్వయం చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. మాజీ సీఎం, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లాలోని పర్యటనలో ఉండగా ఒక్కసారిగా ఆయన భవిష్యత్తుకు గ్యారంటీ అనేటువంటి పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడిని ఇవాళ వేకవజామున ఉదయాన్నే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ను నంద్యాల నుంచి విజయవాడకు తీసుకువస్తున్నారు. అయితే దీనిపై అసలు చంద్రబాబు నాయుడును ఎందుకు అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి, దీనిపై మనతో మాట్లాడడానికి సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. కేశవ్ గారు, ఐటీ నోటీసులు ఇచ్చింది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు. అయితే ఐటీ కేసు విషయంలోనే ఆయన అరెస్ట్ చేస్తారని అందరూ కూడా భావించారు. అలాగే పుంగనూరు లేదంటే అంగళ్ళలో జరిగినటువంటి అల్లర్లు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కేసులు అరెస్ట్ చేస్తారని అందరూ భావించారు. కానీ ఇది అనూహ్యంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఇప్పుడు అరెస్ట్ చేయడానికి ఎలా చూడాలి? అంటే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఒక ప్రోగ్రెసివ్ కేసు. ఆల్రెడీ ఒక రెండేళ్లుగా దాని మీద విచారణ జరుగుతుంది. పోలీస్ అధికారులు, సిఐడి అందరూ రకరకాల ఎఫర్ట్స్ పెట్టారు. ఒక దశలో ఈడీని కూడా ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కొన్ని అరెస్టులు జరిగినాయి. కీలకమైనటువంటి అనేక మందిని అందులో ఆ కీలకమైనటువంటి వాళ్ళు ఎవరు అంటే కనుక అగ్రిమెంట్స్ మీద సంతకాలు ఎవరు పెట్టారో వాళ్ళని, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన్ని, అలానే అప్పటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇప్పుడు తాజాగా ఇదైంది, అప్పటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేశారు. అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ గ్రాబ్ చేసేటువంటి ప్రయత్నం అనేది సిఐడి చేసింది. అలానే దానిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మెలకు ఏంటంటే, వీళ్ళు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ఇంటర్నేషనల్ కంపెనీగా సీమన్స్కి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు తెలుసు, ఆ కంపెనీ అందులో చేసినటువంటి అగ్రిమెంట్లో కొన్ని వాస్తవాలను దాచిపెట్టారు అనేటువంటి మాటను చెప్పడం అనేది అక్కడ కీ పాయింట్ అయింది. ఇక్కడ అగ్రిమెంట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకి వివిధ రకాలైనటువంటి అంశాలలో శిక్షణ ఇవ్వడం ద్వారా వాళ్ళకి స్వయం ఉపాధి మార్గాలు లేదా సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, సొంతంగా వాళ్ళు వ్యాపారం చేసేటువంటి స్థాయికి తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నాల్లో భాగంగా ఆవిర్భవించినటువంటి సంస్థ. దానికి కావాల్సినటువంటి అన్ని రకాల ట్రైనింగ్స్ ఇస్తారు వాళ్ళు. నార్మల్ ఆడపిల్లలకి ఇచ్చేటువంటి బ్యూటీ క్లినిక్లో ఇచ్చేటువంటి ట్రైనింగ్తో పాటు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ వరకు అన్ని అంశాలను అందులో పొందుపరిచినటువంటి పరిస్థితి. కంపెనీ ప్రోత్సాహం అంటే వారి సహకారంతో దీన్ని నడిపే విధంగా, యాక్చువల్గా అగ్రిమెంట్ ఏంటంటే 10% గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ త్రూ ఏపీఎస్ఎస్డిసి అంటే కార్పొరేషన్ ద్వారా. కార్పొరేషన్లు ఎందుకు ఏర్పడతాయంటే ప్రభుత్వం కొన్ని కొన్ని వ్యవహారాల్లో వ్యాపార పరమైనటువంటి లావాదేవీలను చేయడం కష్టమవుతుంది కాబట్టి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తుంది. అవి పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థలుగా మనం చూడలేము, ఇండిపెండెంట్ సంస్థలుగా మాత్రం చూడడం. కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ధనాన్ని అందులో ఇన్వెస్ట్ చేస్తారు. దాన్ని ఒక బిజినెస్ మాడ్యూల్లో తయారు చేయడం ద్వారా ఐదర్ మానవ వనరులకు సంబంధించినటువంటి అభివృద్ధి అన్న చూపించాలి లేదా ఫైనాన్షియల్ గ్రోత్ అన్న చూపించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతిష్టను పెంచే విధంగా ఈ సంస్థలు పనిచేస్తాయనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అందులో భాగంగా ఏపీఎస్ఎస్డిసిని అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇన్కార్పొరేట్ చేసింది. అలానే దానికి కొన్ని టాస్క్లు ఇచ్చింది. ఎందుకంటే స్కిల్ ఇండియా అనేటువంటి పేరుతో, డిజిటల్ ఇండియా అనేటువంటి పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇటువంటి ఇనిషియేటివ్స్ని తీసుకుంది. దానికి రెప్లికా లాగా ఆంధ్రప్రదేశ్లో ఈ ట్రైనింగ్ సెషన్స్ని, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఇవన్నీ ఈ కార్పొరేషన్ కిందకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కింద చేశారు. అయితే వీళ్ళు చేసుకున్నటువంటి అగ్రిమెంట్లో 10% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే, అంటే రాష్ట్ర ప్రభుత్వం మీన్స్ కార్పొరేషన్ భరిస్తే, మిగతా అమౌంట్ మొత్తం కూడా సీమన్స్ సంస్థ భరించడం ద్వారా దాదాపు 3,300 కోట్ల విలువైనటువంటి సర్వీసెస్ని డెలివరీ చేస్తాం అనేది ఫస్ట్ చెప్పినటువంటి మాట. అయితే జీవోలో ఈ మాట లేకుండా పరిహరించారు అనేది ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి అభియోగం. అలానే ఈ 10% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే రిలీజ్ చేయాలో అది ఇంక్లూడింగ్ జిఎస్టీ 371 కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. దేనికి రిలీజ్ చేసింది, డైరెక్ట్గా సీమన్స్ కంపెనీకి రిలీజ్ చేసింది. సీమన్స్ కంపెనీకి ఆ రోజు ఉన్నటువంటి ఎండీగా సుమన్ బోస్ అనేటువంటి ఆయన ఆధ్వర్యంలో అగ్రిమెంట్ చేశారు. ఆ సుమన్ బోస్ గారు చేసినటువంటి అగ్రిమెంట్ డైరెక్ట్గా ఏపీఎస్ఎస్డిసితో పాటు డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీ ఇంకోటి ఉంది, ఆ కంపెనీ ద్వారా చేశారు. అంటే ఈ కంపెనీ సీమన్స్ నుంచి సర్వీసెస్ అంటే ఎక్స్పర్టైజ్ని తీసుకుని దానికి కావాల్సినటువంటి సర్వీసెస్ అన్నీ కూడా ఏపీఎస్ఎస్డిసికి డెలివర్ చేయాలి. అది యాక్చువల్ కాన్సెప్ట్. అంటే 371 కోట్ల రూపాయల్లో జిఎస్టీలు ఇవి అన్నీ పక్కన పెట్టి చూస్తే దాదాపు 241 కోట్ల రూపాయలు లెక్క తేలట్లేదు అనేది ఇప్పుడు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అభియోగం. ఇందులో ఇంకొన్ని కంపెనీలు కూడా పెట్టినటువంటి ఫండ్స్ సంబంధించినటువంటి లెక్కలు తేలట్లేదు అనేది ఇప్పుడు వాళ్ళు, కార్పొరేషన్ ఆల్రెడీ సీమన్స్ కంపెనీకి పే చేసింది. సీమన్స్ కంపెనీ మొత్తం నిధులు వచ్చినట్టుగా ఎక్కడా కూడా కన్ఫర్మ్ చేయలేదు. కానీ అగ్రిమెంట్ విషయంలో కూడా కొన్ని కన్ఫ్యూజన్స్ని సీమన్స్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రజెంట్ డైరెక్టర్స్ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ కన్ఫ్యూజన్స్లో భాగంగానే ఈ విచారణ మొదట ఆ కాన్సెప్ట్ అంతా కూడా ఆ టైంలో అడ్వైజర్గా ఉన్నటువంటి మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ గారు ఆయన్ని విచారించారు, 2-3 దఫాలుగా తీసుకెళ్లారు.
తర్వాత ఆ రోజు ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నటువంటి అర్జా శ్రీకాంత్ గారిని తీసుకెళ్లారు, ఆయన్ని విచారించారు. ఇవన్నీ చేసేటువంటి క్రమంలోనే కొన్ని కంపెనీల పేర్లు కూడా ఇక్కడ బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకటి కాదు, చాలా కంపెనీలతో ఈ సబ్సిడరీ కంపెనీల కింద అగ్రిమెంట్లు చేసుకునేటువంటి క్రమంలో ఈ డిజైన్ టెక్ అనేటువంటి సంస్థ మరికొన్ని కంపెనీలతో కుమ్మక్క అయింది. ఆ కంపెనీలకి సర్వీసెస్ పేరుతో వీళ్ళు డబ్బులు డెలివర్ చేశారు. అందులో ప్రధానమైనటువంటి స్కిల్లర్ ఇండియా కంపెనీ, ఎలైట్ కంప్యూటర్స్, అలానే నాలెడ్జ్ పోడియం, ఏటీఏ గ్రీన్స్, ఈ నాలుగైదు కంపెనీలకు సంబంధించి కూడా నిధుల బదలాయింపు జరిగింది. అంటే అది ఎందుకు చేశారు, ఏంటనేది అనేది క్లారిటీ లేదనేది ఇప్పుడు ఉన్నటువంటి అభియోగం. తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళు ఇచ్చినటువంటి సర్వీసెస్కి సంబంధించినటువంటి అన్ని రికార్డ్స్ కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉన్నాయి, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాటిని వెరిఫై చేసుకోవచ్చు, కానీ ఉద్దేశపూరితంగా మా మీద కేసు పెట్టారనేటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. అందుకనే చంద్రబాబు నాయుడు గారిని విచారించేటువంటి క్రమంలో ఈ అంశాలన్నీ చూసిన తర్వాత 37వ ముద్దాయిగా, అంటే 37వ నిందితునిగా, ముద్దాయిని కూడా అనకూడదు మనం, 37వ నిందితునిగా ఆయనను పేర్కొన్నారు. ఇప్పుడు అనూహ్యంగా అరెస్ట్ అనేటువంటి పాయింట్ తీసుకొచ్చారు. అది తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆరోపణ ఏంటంటే, ఎఫ్ఐఆర్లో పేరు లేదు, విచారణలో ఎక్కడా కూడా ఆయన ప్రస్తావన రాలేదు. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన పెద్దగా ఉన్నారు. ఆ ఒక్క పాయింట్ని బేస్ చేసుకొని కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి మాటని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. సిఐడి నాయకులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆల్రెడీ విచారణ జరిగినటువంటి క్రమంలో కొన్ని ఆధారాలు ఉన్నాయి, ఆధారాలను కోర్టుకు సమర్పించాం కాబట్టి అది కోర్టు ద్వారా మీరు తీసుకునే అటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది. అలానే అనేక సెక్షన్లో కేసులు పెట్టారు, కీలకమైనటువంటి సెక్షన్స్ ఉన్నాయి అందులో. ఆ సెక్షన్స్ ప్రకారం చూస్తే కూడా అరెస్ట్ అనేది నాన్ బెయిలబుల్ అరెస్ట్ కింద చూపించారు. ఈ క్రమంలోనే తెల్లవారుజాము నుంచి ఒక హై డ్రామా నడిచింది. ఆయన నంద్యాల పరిసరాల్లో ఉన్నటువంటి ఆర్కే కన్వెన్షన్ దగ్గర బస్సు చేస్తున్నారు, ఆయన ఉన్నటువంటి ఆ బస్సులో నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు 3.5-4 గంటల హైడ్రామా నడిచింది. లాయర్లు వచ్చారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు, అలానే నాయకులు వచ్చారు. అంతా ఒక హైడ్రామా తర్వాత చంద్రబాబు నాయుడు గారు కిందికి దిగారు. సిఐడి అధికారులు వాళ్ళ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏంటనేది క్లారిటీ ఇచ్చారు. ఆయన కన్విన్స్ అయ్యారు కాబట్టి అరెస్ట్ అవ్వడానికి, అంటే నోటీసులు రిసీవ్ చేసుకున్నారు. 51(1) and 2 సెక్షన్స్ కింద నోటీసులు ఇష్యూ చేస్తున్నట్టుగా ఇచ్చారు. అందులో సెక్షన్స్ లిస్టు కూడా చాలా పెద్దగా ఉంది, ఎందుకంటే చాలా అంశాలని అందులో పొందుపరిచేటువంటి ప్రయత్నం ఉంది కాబట్టి. అనేక సెక్షన్లు ఉన్నాయి అందులో, 120B, 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, 109, ఇవన్నీ ఈ సెక్షన్స్ అన్నింటిలో కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 కింద మొత్తం కేసు బుక్ చేశారు. అంటే ఇది ఒక అవినీతి ఆరోపణ కింద ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్టుగా చాలా క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు జరగబోయేటువంటి పరిణామాలు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనేది రాజకీయంగా ఒక దుమారం రేపేటువంటి అంశం. అది పోలీసు అధికారులు తెలుసు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, అలానే విపక్ష నేతగా కూడా దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఆయన విపక్ష నేతగా ఉన్నట్టు, ప్రజెంట్ విపక్ష నేత కూడా ఆయనే, ఒక లీడింగ్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయకుడు కాబట్టి, ఈ పర్యవసానాలు అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని పోలీసులు యాక్షన్ తీసుకునేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ అరెస్టుల విషయంలో జరిగేటువంటి కార్యక్రమం ఎప్పుడూ కూడా కొంచెం ముందు జాగ్రత్తతో జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టే బహుశా ఈరోజు ఇప్పుడు ఆయన అక్కడి నుంచి విజయవాడకు తరలించడం కానీ, లేదా గుంటూరు, రెండు ఆప్షన్స్ ఉన్నాయి, గుంటూరు సిఐడి కానీ విజయవాడ సిఐడి కార్యాలయంలో కానీ ఆయన విచారించే అవకాశం ఉంది. అలానే ఇప్పుడు ఆయనకి ప్రోటోకాల్ ఉంది, బ్లాక్ క్యాట్ కమాండోస్ భద్రత ఉంది కాబట్టి అది కూడా పోలీసులు తొలగించేటువంటి అవకాశం ఉంది. విచారణ సమయంలో ఇవన్నీ కూడా ఆటంకపరిచేటువంటి అంశాలు కాబట్టి యాజ్ పర్ రూల్స్ ఆ బ్లాక్ క్యాట్ కమాండోస్ని డీజీపీ ఆఫీస్కి సరెండర్ చేయాల్సినటువంటి అవసరం ఉండొచ్చు. బహుశా దాని మీద ఒక డెసిషన్ డైరెక్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు, లేదా నోటీస్ ఇచ్చి పోలీసులు అది వాపస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఆ తర్వాత ఆయన విచారణకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే కేశవ్ గారు ఇప్పుడు చూస్తే ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, అవన్నీ కూడా ఫాలో అయ్యారు అనుకోవచ్చా? అంటే ప్రొసీజర్ అనేది కేసు విచారణ విషయంలో ఒక ఆ సివియారిటీని బట్టి ఉంటుంది డెసిషన్. అంటే మాజీ ముఖ్యమంత్రికి ఒకలాగా, ప్రజెంట్ ముఖ్యమంత్రికి ఇంకోలాగా, లేదంటే నార్మల్ సామాన్యమైనటువంటి వ్యక్తులకు ఒకలాగా విచారణ ఉండేటువంటి అవకాశం ఉండదు. కానీ ఓవరాల్గా ఇందులో జరుగుతున్నటువంటి విచారణ ఏంటంటే, 2021లో ఈ కేసు నమోదైంది. అంటే దాదాపు 2 ఏళ్ళుగా విచారణ అనేది జరుగుతుంది వివిధ దశల్లో. ఇంకో విషయం ఏంటంటే, గతంలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళల్లో చాలామందిని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది, పోలీస్ కోర్టు బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, ఇప్పుడు ఇంత సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సినంత ఎవిడెన్స్ ఏం కలెక్ట్ చేశారనేది ఇక్కడ ఇంపార్టెంట్.
అంటే విచారణ దశలో ఉండగా ఎవిడెన్స్ అందరికీ డిస్ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే అది సీక్రసీ మెయింటైన్ చేయాల్సినటువంటి, తర్వాత రకరకాల ఇన్ఫ్లుయెన్షియల్ కేసెస్లో ఏమవుతుందంటే అది రకరకాల మార్గాల్లో మిస్యూజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకనే కోర్టు ద్వారానే ఏ వివరాలైనా ఇస్తాం మేము అనేటువంటి మాటకు మాత్రమే కన్ఫైన్ అయి ఉన్నారు. ఎందుకంటే డిఐజీ సిఐడి డిఐజీ కానీ అలానే జిల్లా ఎస్పీ కానీ వీళ్ళందరూ చెప్తుంది ఒకటే, కోఆపరేట్ చేయండి, ఇందులో ఏమి ఇబ్బంది అయ్యి పెట్టేటువంటి అంశాలు ఏమీ లేవు, మీరు కోఆపరేట్ చేస్తే సమస్య ఉండదు, అన్ని ఆధారాలు కోర్టుకు సమర్పించాను. ఇవాళ కోర్టులు కూడా అవైలబుల్ ఉన్నాయనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది చాలా క్లియర్గా, జడ్జిలు కూడా అవైలబుల్ ఉన్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఇమీడియట్గా ఆయన్ని 24 అవర్స్లో ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు చంద్రబాబు నాయుడు గారిని కోర్టు ముందర ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈలోపు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కానీ ఆయన వ్యక్తిగతంగా కానీ ప్రొసీజర్స్ అలానే కేసెస్ పెట్టినటువంటి విధానం, ఎందుకంటే సీరియస్ ఎలిగేషన్స్ అయినప్పుడు ఇప్పటి వరకు ఒకసారి కూడా మమ్మల్ని వివరణ అడగలేదు, అంటే అట్లీస్ట్ ఒక వివరణ అడిగేటువంటి ప్రయత్నం జరగాలి అనేటువంటి మాట, డైరెక్ట్ అరెస్ట్ చూపించారు ఇప్పుడు అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు అనే వాళ్ళ అడ్వకేట్ చెప్పినటువంటి మాట కూడా. ఆయన హెల్త్ కండిషన్స్, వయసు ఇవన్నీ అంటే అవన్నీ కన్సిడరేషన్లో తీసుకోవడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే నేరం జరిగిందా లేదా అనేది మాత్రమే చట్టం చూస్తుంది. ఆ కన్సిడరేషన్స్ ప్రకారమే అరెస్ట్ చేయాలా వద్దా అనేటువంటి డెసిషన్ ఉంటుంది. కాబట్టి ఈ విషయం వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆ తర్వాత అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ వైద్య పరీక్షలు నిర్వహించారు, ఆయనకి హై బీపీ ఉన్నట్టుగా తేలిందన్నారు, అలానే షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయనేటువంటి విషయం ఆల్రెడీ 74 ఇయర్స్ కాబట్టి పెద్ద ఆయన కాబట్టి ఆ రకమైనటువంటి జాగ్రత్తలు కూడా పోలీసులు తీసుకోవడానికి అవకాశం తీసుకెళ్ళి అక్కడ పోలీసులు కస్టడీలోనే హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి ఏమైనా ఉంటుంది. అంటే వాస్తవానికి అక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ తరహాలో చంద్రబాబు నాయుడు గారు మెయింటైన్ చేస్తున్నారు, ఎందుకంటే యాత్ర చేస్తున్నటువంటి క్రమంలో ఆయన నంద్యాలలో బస్సు చేశారు, తర్వాత అక్కడి నుంచి మరొక చోటుకి వెళ్ళేటువంటి ఆలోచన ఆయనకు ఉంది. కాబట్టి ఆయన క్యాంప్లో ఉన్నటువంటి డాక్టర్స్, సిస్టమ్స్, వ్యవస్థలు ఒకవైపు నుంచి ఆయన హెల్త్ ప్రొటెక్షన్ తీసుకోవడం కోసం అన్ని వ్యవస్థలు అక్కడ ఉన్నాయి. అది కాకుండా పోలీసులు యాజ్ పర్ నామ్స్ చేయాల్సినటువంటి ఆరోగ్య పరీక్షలను కూడా అదే శిబిరం దగ్గర నిర్వహించారు. అంటే తెల్లవారుజామున ఆయన బయటకు వస్తారు, 5 o'clock ఆ టైంలో బయటకు వస్తారని అనుకున్నారు, బట్ ఇన్ఫర్మేషన్ అయితే ఆయనకు చేరింది కొద్దిసేపటి తర్వాత 6:30 ఆ సమయంలో ఆయన బయటకు వచ్చారు, వాళ్ళతో మాట్లాడారు, రీజన్స్ అడిగారు, ఎందుకు ఎఫ్ఐఆర్లో ఎక్కడ పేరు లేదు కదా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి మాటని ప్రస్తావించారు, తర్వాత రిమాండ్ రిపోర్ట్లో పేరుందనేటువంటి మాట చెప్పారు, చివరికి 37వ నిందితునిగా ఆయన పేరు చేర్చినట్టుగా చెప్తున్నారు. కానీ ఈ కేసులో A1 చంద్రబాబు అనేటువంటి ప్రచారం కూడా చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటినీ ఆయన క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సిన క్లారిఫికేషన్స్ ఇచ్చారు, అది కూడా మీడియా ముఖంగానే ఇచ్చారు. ఒకవేళ ఎక్కడన్నా ఇంట్లో ఉండుంటే లోపలికి వెళ్ళి ఏం జరిగిందో మనకు తెలియదు అనుకోవచ్చు, బట్ ఓపెన్గా బయట జరిగినటువంటిది చాలామంది మీడియా కవరేజ్లో ఉన్నటువంటిది, అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడింది, అడ్వకేట్స్ వచ్చి మాట్లాడారు, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే హైకోర్టులో మేము చేసుకుంటాం అనేటువంటి మాట చెప్పారు. ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నోటీస్ రిసీవ్ చేసుకున్నారు, అలానే అప్పుడే ఆయనకి హెల్త్ టెస్టులు కూడా చేశారు, బీపీ షుగర్ లెవెల్ టెస్టులు అన్నీ కూడా ఆయన చేశారు. అంటే నామినల్ టెస్టులు, అన్ని సీవియర్ టెస్టులు అన్నీ చేయరు, ప్రాథమికంగా ఆయన ఆరోగ్య స్థితి ఎలా ఉందని తెలుసుకోవడానికి కావాల్సినటువంటి టెస్టులు అక్కడ చేశారు. అందులో తేలింది ఏంటంటే హై బీపీ ఉంది అనేది ఒకటి, అంటే టెన్షన్ ఉంటుంది కాబట్టి ఈ ఇష్యూలో హై బీపీ ఉందనేది ఒకటి, అలానే షుగర్ లెవెల్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయనేటువంటి మాట చెప్పారు. కాబట్టి దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఒకటి, తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది ఏం డిమాండ్ చేశారంటే ఆయన అక్కడ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేస్తే బెటర్, రోడ్డు మార్గంలో అంటే 6-7 గంటలు పట్టుద్ది, మళ్ళీ ఎక్కడెక్కడ ఆపుతారు అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి డిమాండ్ చేశారు. బట్ పోలీసులు రహదారి మార్గంలోనే బహుశా ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి గుంటూరు వైపు నుంచి తీసుకొస్తారనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్, అలానే గుంటూరు సిఐడి కార్యాలయం ఉంది అక్కడ ఆయన్ని క్యాంప్ చేసి ఒకవేళ విచారణ ప్రొసీజర్ నెక్స్ట్ ప్రొసీజర్ టేకప్ చేస్తారా లేదా విజయవాడకు తీసుకొచ్చి చేస్తారా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ప్రోటోకాల్ విషయంలో మాత్రం ఆయనకు ఉన్నటువంటి బ్లాక్ క్యాట్ కమాండోస్ని వాళ్ళని ఇప్పుడు రిలీవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, కాబట్టి ఆ ప్రొసీజర్స్ పైన కూడా పోలీసులు దృష్టి పెట్టినట్టుగా సమాచారం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.